అందరు బోనరా ఇది ఇప్పుడు మేము ఇక్కడ వేల్పూర్లో అండి మంగళవారం సంతకి వెళ్తున్నామండి పశ్చిమ గోదావరి జిల్లా ఏల్పూర్ అండి ఇది మంగళవారం సంత అండి మాకు అసలు మామూలుగా ఉండదండి సంత ఈ సంతలో మరి దొరకందంటే ఏముండదండి మొక్కల కాంచి అన్ని దొరికేస్తాయండి ఇక్కడ ఇక్కడ చూసారా మొక్కలు అమ్ముతున్నారు ఇదేంటో తెలిసాయండి మీకు పొగాకండి చుట్లో చుట్ల కలుపుతారు కదా ఊళ్ళల్లో పెద్దోళ్ళు ముసలోళ్ళు ఇక్కడ కత్తులు కత్తిపేటలు పొడవల్లో అన్ని దొరుకుతాయండి మా సంతలోన మామూలుగా ఉండవు అనమాట అంతేకాదండి మా మంగళవారం సంతలోను ప్రత్యేకత ఏంటో తెలుసా చేపలండి మా గోదావరి జిల్లా కదండి ఈ చేపలు రొయ్యలు అన్ని బాగా దొరుకుతాయండి మాకు మా మంగళవారం సంతలో అయితే మరీను ఎంత పెద్ద చేపలు ఉంటాయండి చూడండి ఇక్కడ చేప ఒక్కోటి 4-5 కేజీలు 5-10 కేజీలు చేపలు ఉన్నాయండి ఇక్కడ మనకి ఎలాంటి చేప కావాలంటే అలాంటి చేప కొనుక్కోవచ్చండి మంగళవారం సంత అంటే మరి చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చేస్తారండి ఇక్కడ చాలా ఫేమస్ అండి బాబా మా ఏలుపూర్ సంత ఒకవేళ పెద్దది మొత్తం వద్దనుకోండి ఓ ఇద్దరు కలిపి కొనుక్కొని రెండు ఆటాల కింద కొట్టమంటే వాళ్ళే కొట్టేసేసి కొట్టేసి ఇచ్చేస్తారండి మనం ఒక ఆట తీసుకొచ్చండి చేపలు బాగా సౌకర్యంగా దొరుకుతాయండి మనక ఈ పెద్ద చేపలు చూసారా పెద్ద చేప 300-400కి అలా వచ్చేస్తాయండి మనక ఇక్కడ చేపలు రొయ్యలు గోదావరి చేపలు సముద్రం చేపలు అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ మరి ఏలుపూరు సంత అంటే మరి మామూలుగా ఉండదండి చూసారా ఇక్కడ చింతకాయలు అమ్ముతున్నారు ములక్కాయలు అమ్ముతున్నారు కొత్తిమీర అమ్ముతున్నారు నిమ్మకాయలు అమ్ముతున్నారు ఇక్కడ పప్పల కొట్లు కూడా ఉన్నాయండు లోపలికి ఒకసారి సంత అంతా కలదిరిగేసి చూద్దామండి ఏమేమి ఉన్నాయో ఇది చూసారా చిన్నపాటి కిరాణా షాప్ అండి ఇక్కడ కిరాణా కొట్లో దొరికే సామాన్ అన్ని చిన్న చిన్నవి దొరికేస్తాయండి ఇక్కడ సబ్బులు నూనె ప్యాకెట్లు అద్దాలు పౌడర్లు వడకట్టుకుని దువ్వెళ్ళు గరిట్లు గ్లాసులు అన్నీ ఉంటాయండి ఇక్కడ అసలు భలే ఉంటుందండి సంత భలే సరదాగా అనిపిస్తుందండి సంత తిరుగుతుంటేనా ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయండి మాకు రేట్ అంటారా ఇంక మామూలే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కదండి కూరగాయలు ఉల్లిపాయలు అయితే ప్రస్తుతానికి 2 కేజీలు అని అమ్ముతున్నారండి వంకాయలు చూసారా నెగనగ ఆరిపోతున్నాయి మొక్కజన పొత్తులండి వర్షం పడినప్పుడు ఈ శుభ్రం కాల్చుకొని ఇలా వేడివేడి కాల్చుకొని తింటే అసలు మామూలుగా ఉండదండి మరి 10 రూపాయలు పొత్తు అండిదా భలే ఉంటదండి నిప్పుల మీద కాల్చిస్తాడు శుభ్రంగా తినచ్చు ఇలాంటి సంతానుభవాలు మీలో ఎవరికైనా ఓ పాలు కామెంట్ చేయండి సంతలో మామిడికాయలు ఉన్నాయండి అరటికాయలు ఉన్నాయండి మీకు తెలుసా అండి అరటికాయలు కూడా వండుకుంటారా ఇది చూడండి చిన్నపాటి రిలయన్స్ లో ఉంది ఇది బొట్టు పిల్లలు షాంపినీసులు గ్యాస్ లైటర్లు చెవిలో తిప్పుకుని ఇయర్ బడ్స్ అన్ని ఉంటాయండి ఇక్కడ ఆయిల్ క్యాన్ ఉందండి ఇది చాలా ఉన్నాయండి సబ్బులు పెట్లు ఉన్నాయండి డిబ్బీలు చూడండి ఎలా ఉన్నాయో జ్యూస్ పిండికి ఉన్నది కూడా ఉందండి ఓ ఇక్కడ బెండకాయలు చూడండి నిగనగలు ఆడిపోతున్నాయి ఫ్రెష్గా ఉన్నాయండి బెండకాయలు కేజీ 30 భలే సరదాగా ఉంటదండి సంతలో వీళ్ళిద్దరు చూసారా అన్నదమ్ములు అనుకుంటా భలేనే అవుతున్నారండి ఈ సంతలో దుకాణాలు వేసి వాళ్ళందరూ ఏలుపూరు వాళ్ళు రాలింగ్ వాళ్ళేనండి భలే వేస్తారండి దుకాణాలు ఇలా ఎప్పుడు ఇదే వ్యాపారం అండి ఈ టేబుల్ మీద పెట్టుకుని అమ్ముతున్నాడు చూసారా చిన్న చిన్న మసాలా సరుకులు ఇవన్నీ ఉంటాయండి ఇతని దగ్గర బాగుంటాయండి ఇవి కూడా మనకి ఇక్కడ ఎప్పుకునే గొట్టాలు ఉన్నాయండి అదే రకంగా సర్ప సబ్బులు ఇవి కూడా ఉన్నాయండి మన సబ్బు అంటండి ఇది ఏంటనా బాగానే పెట్టాడు ఇతను కూడా దుకాణమే బాగుంది ఫ్రూట్స్ కూడా ఉన్నాయండు యాపిల్స్ 100కి 10 భలే అమ్ముతున్నారండి అసలు గుట్ల వేసేయారు ఇక్కడ యాప్లిస్కాయలు ఏ యాప్లిస్కాయలు అంటారు తెలుసా మీకు అదే అండి యాపిల్ యాప్లిస్కాయలు అంటారు ఊళ్ళల్లో దండి ఫేమస్ అండి సంతలో ఇక్కడ జిలేబీ అండి అసలు భలే ఉంటదండి వేడివేడి జిలాబీ వేడివేడి జిలేబీ 10 రూపాయలకి కూడా పెడతారండి చిన్న ముక్క పెట్టమంటే 10 రూపాయలకి పెడతారు జాంకాయలు పక్కన పెండలం కూడా చూసారా కర్ర పెండలం అంటారు దాన్ని ఇదేనండి కర్ర పెండలం అంటే ఉడకబెట్టింది తెచ్చి అమ్ముతారండి కాల్చింది బాగుంటదండి అది కూడా పెద్ద ఆయన కూడా చూసారా పొత్తులు అమ్ముతున్నాడు మొక్కజొన్న పొత్తులు పచ్చి అమ్ముతున్నాడు అనమాట 55 అసలు మా ఏలుపూరు సంతలో లేదంటూ ఏముండదండి ఇక్కడ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి చూసారా ఈ పెద్ద ఆయన అమ్ముతున్నాడు ఎల్లుల్లిపాయలు లూజ్ కూడా ఉన్నాయండి ఇతని దగ్గర అదే రకంగా ఇక్కడ చూడండి పసుపు కారం చింతపండు అన్ని దొరికేస్తాయండి మిరపకాయలు కూడా ఉన్నాయండి ఇక్కడ కావాలంటే రా మిరపకాయలు కొనుక్కొని కారం కూడా పట్టించుకోవచ్చు అనమాట మనం అల్లం వెల్లుల్లి అన్ని ఉంటాయన్నమాట ఇక్కడ 10 రోజులు ఒక దుకాణం వేసి 4-5 రకాల కూరగాయలు అమ్ముకుంటారండి భలే ఉంటదండి ఇలా ఇది గోకవరం చింతపండు అండి పిక్కున్న చింతపండు పిక్కలేని చింతపండు అన్ని రకాలు ఉంటాయండి అంతే అనుకుంటున్నారా చికెను మటను అన్ని దొరుకుతాయి ఇక్కడ
చూసారా మటన్ కొట్టిది ఫ్రెష్గా కూరగాయలు కొనేసుకొని ఒక అరకిలో మటన్ ఒక అరకిలో చికెన్ ఏదో పట్టుకెళ్ళిపోతే శుభ్రం వండిచ్చేస్తారండ. ఇదేంటో తెలుసండి సేంపంది మాసం అండ ఇది కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారండి మా దగ్గర చాలా మంది అందుకోసం ఇదో దుకాణం వేస్తారండి ఆ పక్కన అలాగా. ఈ సముద్రం చేపలండ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తెల్లగా ఉన్నాయి ఎన్ని సముద్రం చేపలు అంటారన్నమాట. ఈ వచ్చేసి సముద్రం పీతలు. ఈ పీతలు చూసారా బతికే ఉన్నాయండి ఇంకా కట్టేహరు పాపం అటు ఇటు వెళ్ళిపోకుండా తాడేసి కట్టేహరు కాళ్ళు ఊతున్నాయండి ఒకటిన. అసలు ఈ జిలాబీ కొట్టుకాడు చూసారా మనకి వడంది మిరపకాయ బజ్జీ ఉంది అన్ని రకాల పప్పులు ఉంటాయండ. ఈ ఒక 25 రూపాయలు 30 రూపాయలు కొనుక్కొని పట్టుకెళ్ళిపోతారండి ఇంటికి. మరి పిల్లలు ఇంటికి వెళ్ళంగా అని సంచి ఎదికేసుకుంటారు కదండ డాడీ ఏం తెచ్చో మమ్మీ ఏం తెచ్చు అని చెప్పి ఎదికేసుకుంటారు కదా సంచులు. మీకు ఉందా అండి ఇలాంటి అనుభవం సంతకెళ్ళినప్పుడు మరి సంచులు ఎత్తుకుంటారు పిల్లలు అలాగే ఆ పొట్ల అలా సంచులో దొరకకపోతే గొడవ చేసేస్తారండి పిల్లలు. అందుకోసం ఒక 20 రూపాయలు జిలేబీ ఒక 20 రూపాయలది మిక్చర్ అయ్యి ఉంటాయి కదండి కొమ్ములని అయ్యి ఉంటాయి కదా అవన్నీ కొనుక్కొని పట్టుకెళ్తే అలా చక్కగా నాన్న సంతలో వచ్చేయడు అని చెప్పేసి ఆ పొట్లాలు తీసుకొని తింటారండి అలా అదొక ఆనందం అండి అదే. అసలు వ్యాపారం భలే ఉంటుందండి బాబు ఇక్కడ సంత అంతా తిరిగిన తర్వాత ఇక్కడ మాత్రం ఖచ్చితంగా జిలేబియో మిరపకాయ బజ్జియో ఇక్కడ గారులో వాళ్ళలో ఏదో ఒకటి కొనాల్సిందేనండి. సంత అయితే చాలా బాగుంటుందండి మాకు ఏలూరులో మంగళవారం సంత అనమాట. మిరపకాయ బజ్జీలు చూసారా 10 కి 2 బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండా. సంతలో మేము బెల్లం జిలేబీ కొన్నామండి అసలు మామూలు కొండదు వేడి వేడి జిలేబీ మళ్ళీ మామూలుగా ఇప్పుడు సూపర్ పొగలు చేస్తుంది ఉంటే కాదన్నా వేడి జిలేబీ తింటే మరి ఉంటుంది వాళ్ళ ఈ కలర్లో ఉన్నది బెల్లం జిలేబీ తెల్లగా ఉన్నదేమో పంచదార జిలేబీ ఒక మధురం మధురాతి మధురం ఏది బాగుంటుంది అసలు స్వీటు భలే ఉంటుందండి. ఈ జిలేబీ అనేది ఆ వేడి వేడిగా మనకు దొరుకుతుంది కదా మిగతా ఏ స్వీటు ఇవ్వాలి వేడిగా దొరకదు ఆల్మోస్ట్ మనకి మార్కెట్లో ఏదో వేడిగా ఉన్నది ఏది దొరుకుతుంది జిలేబీ ఒకటి వేడి జిలేబీ ఒకటి దొరుకుతుంది ఇక వేడి మంచి దొరకదు దొరుకుతుంది ఇంటికి దొరకదు కష్టం చక్క వేడిగా వచ్చేద్దండి 10 రూపాయలు పెడతా చాలు బంగారం జిలేబీ ఇస్తారని తిన్నట్టు ఉంటుంది మన ఫీలింగ్ కూడాను చాలా బాగుంటుంది. ఎల్పూర్ సంత వీడియో పూర్తయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనిపిస్తే బెల్లం జిలేబీ కొనుక్కోండి. మీకు కూడా ఈ ఫీలింగ్ ఉంది మంచి టేస్ట్ జిలేబీ గురించి చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉంటుంది జిలేబీ గురించి చెప్పండి కామెంట్ చేయండి బాబా చేయట్లేదు ఎవరన్నా కామెంట్లా.